హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమో నారాయణి. అందరికీ ధన్యవాదాలండి. ముందు అసలు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఛానల్కి. మీకు అందరికీ అసలు ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలో తెలియదు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే నేను మీకు ఒక వీడియో షేర్ చేశానండి వృద్ధాశ్రమం గురించి. దాని గురించి చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు, చాలామంది షేర్ చేశారు, సపోర్ట్ చేశారు, లైక్ చేశారు. అందుకు గాను అందరికీ ముందుగా నా కృతజ్ఞతలండి. ఇప్పుడు నేను అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అడ్రస్ చెప్పమని చెప్పి చాలామంది అడిగారండి ఈ వీడియోలో నన్ను. దానికి సంబంధించిన వృద్ధాశ్రమం వీడియో కింద కామెంట్స్ చేశారు చాలామంది, ఫోన్ నెంబర్ చెప్పండి, అడ్రస్ చెప్పండి, కొంచెం హెల్ప్ చేయండి మేడం అని చెప్పేసి. దానికి కానీ నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లో. ప్రతి ఒక్కరికి లింక్ షేర్ చేశాను. నన్ను అడిగిన ప్రతి ఒక్క కామెంట్కి నేను లింక్ ఆ వీడియో లింక్ షేర్ చేశానండి. విజిట్ చేయండి, దాంట్లో చెప్పున్నాను, డీటెయిల్గా ఉంది అని చెప్పేసి. కానీ ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి, ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి, అందులో వృద్ధాశ్రమానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇంకొక విషయం అండి, అందరూ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఒక 120 మంది మెంబర్స్ని, వృద్ధుల్ని పెట్టుకొని, వాళ్ళు కొంతమంది మానసికంగా ఇదిగా ఉన్న వాళ్ళని పెట్టుకొని ఒక్క పర్సన్ హ్యాండిల్ చేస్తున్నారు. అటువంటి ఆ ఆశ్రమం నెంబర్ నేను రివీల్ చేస్తే ఇప్పుడు మ్యాక్సిమం 1 లక్ష మంది, 1000 మంది, 1000 మెంబర్స్ ఫర్ డేకి కాల్ చేస్తే ఒక పర్సన్ లిఫ్ట్ చేసి మాట్లాడగలరా అండి? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఆ వీడియోలో నీట్గా డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేసి, అడ్రస్ చెప్పి ఇవ్వండి. మీకు ఎవరికైనా అవసరమైతే ఆ అడ్రస్కి వెళ్ళి విజిట్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అంకులు ఇస్తారు. మీకు కావాలంటే మిమ్మల్ని మీకు ఎవరికైనా అవసరము నీడ్ అనుకుంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కానీ మీరు చేర్పించదలుచుకుంటే మీకు తోచినంత మీరు ఇవ్వచ్చు, లేదా ఇది తీసుకొని ఉంచుకోండి అని చెప్పినా వాళ్ళు రిజెక్ట్ చేయరు, ఉంచుకుంటారు. మీరు అక్కడికి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అతను ఇస్తారు. మీకు ఫోన్ నెంబర్ నేను ఇవ్వలేనండి, సారీ, అందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి నేను పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తూ వీడియో చేశానండి. అందులో ఒక్కసారి వెళ్ళి చూడండి, దయచేసి ఏం అనుకోవద్దు నెంబర్ ఇవ్వనందుకు. ఆ అంకుల్కి చాలా బర్డెన్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానని చెప్పేసి నేను నెంబర్ ఇవ్వట్లేదు తప్ప వేరే ఇంకొక కారణం అయితే ఏమీ లేదండి. ఇది ఒక్కటి గమనించగలరు. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ ఒక్కసారి అడ్రస్ని. ప్రతి ఒక్కరూ పర్టిక్యులర్గా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు మళ్ళీ మళ్ళీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి, నెల్లూరు డిస్టిక్, గొలగమూడి గ్రామంలో, గొలగమూడి వెంకయ్య స్వామి ఐడియా ఉంటుంది ప్రతి ఒక్కరికి. గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర నుంచి కరెక్ట్గా 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లో విశాలాక్షి ఆశ్రమం అని చెప్పేసి ఉందండి, అక్కడ ఆ ఆశ్రమం ఉంది. మీకు కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు విజిట్ చేసినా ప్రశాంతంగా ఆ రోజు అక్కడ గడిపి అక్కడే వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారు, వాళ్ళతో కలిసి తిని హ్యాపీగా రావచ్చు అన్నమాట. ఇంకొక విషయం అండి, మీరు బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ ఏమైనా చేయాలి అనుకుంటే, ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ చనిపోయిన డేట్ ప్రకారం కూడా మీకు ఎవరికైనా అన్నదానం చేయాలి అనిపిస్తే కనుక అక్కడ డొనేట్ చేయొచ్చు అండి. మీరు ఫండ్స్ని డొనేట్ చేసి ఆ పూటకి వాళ్ళకు అన్నం పెట్టివచ్చు, మీ చేతుల మీదుగా మీరైనా పెట్టచ్చు, లేదా మీ నేమ్స్ చెప్పి మీకు వాళ్ళ ఆశీర్వాదం అందిస్తూ అక్కడ ఫుడ్ అరేంజ్ చేపిస్తారు, అది కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశాలు ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళటానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నెంబర్ కావాలి, నెంబర్ పెట్టండి, నెంబర్ పెట్టకపోతే ఏం చేసుకొని ఈ సొల్లు చెప్తున్నారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అందరూ ఫస్ట్ నన్ను క్షమించండి, నెంబర్ అయితే ఇవ్వలేనండి. మీకు అడ్రస్ మళ్ళీ 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 చెప్పమన్నా చెప్తూ ఉంటాను నేను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు అడ్రస్ని. మీరు ఒకసారి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసుకోండి కూడా, అది ఒకటి. ఇంకొక వీడియో కూడా నేను సపరేట్గా చేసి పెట్టున్నాను మన ఛానల్లో, అది ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకసారి గమనించగలరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్, గొలగమూడి ఆశ్రమ, వెంకయ్య స్వామి ఆశ్రమానికి దగ్గర నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న విశాలాక్షి ఆశ్రమం అండి ఇది. ఇక్కడికి వెళితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అంకుల్ అక్కడే 24 అవర్స్ అవైలబుల్లో ఉంటారు. ఆయన ఇల్లు కూడా పైనే ఉంటుంది, వాళ్ళతో కలిసి నివసిస్తున్నాడు ఆయన అక్కడ. ఆయన ఇల్లు ఒక దగ్గర, ఆయన ఒక దగ్గర ఆశ్రమం పెట్టుకొని ఏమీ లేరు, 24 అవర్స్ వాళ్ళతోనే గడుపుతూ ఉంటాడు ఆయన.
చాలా చాలా అవార్డ్స్ వచ్చాయండి ఆయనకి. చాలా మంచి పర్సను. మీకు కావాలనుకున్న వారు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఇంకా మాత్రం దయచేసి ఆ ఫోన్ నెంబర్ అడగండి. ఫోన్ నెంబర్ అడిగి ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చి నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, సో అందుకని ఇవ్వట్లేదు. అందుకు నన్ను క్షమించండి ఫ్రెండ్స్. మీకు కావాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. మీకు తోచినంత సహాయం చేయండి. తోచినంత మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ జాయిన్ చేయించి మీకు ఇవ్వగలిగినంత ఇచ్చి ఇలా శుభ్రంగా చూసుకోండి అన్న. అంకులు ఏమీ మీకు వద్దు కాదు అని చెప్పరు. మీ మాటకు వ్యతిరేకంగా ఏమి చెప్పరు. ఆయన హ్యాపీగా జాయిన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.